800 వికెట్స్ సాధించిన అతని గురించి బయోపిక్. అయితే ఇంత ఎమోషనల్ జర్నీ అంటే బయోపిక్ అంటే మనం ఎప్పుడు యథార్థ కాదనే చెప్పాలి, దాన్ని మనం షుగర్ కోటెడ్గా చెప్పకూడదు. దానికి కట్టుబడి సినిమాగా ఎలా మార్చుకోవాలి, ఎంతవరకు చెప్పాలి, ఈ కొన్ని కొన్ని కాంట్రవర్సీలు దాంట్లో ఉన్నప్పటికీ, రియల్గా ఆయన ఫేస్ చేసినప్పటికీ, ఆ పెయిన్ ఆయన అనుభవించినప్పటికీ, కానీ మనకి సినిమా అనేటప్పుడు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తూ దాన్ని మొత్తానికి ఒక అద్భుతమైన చిత్రంగా మన ముందుకు తీసుకొచ్చారు సైపతి. ఆయన మురళీధరన్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి అండి. మేము ఈ నెల రోజుల ట్రావెలింగ్లో ఆయన గురించి నేను ఇంకా ఎక్కువ తెలుసుకోగలిగాను. సచిన్ గారు ఆయన గురించి మాట్లాడినప్పుడు కానీ, అట్లాగే సౌరవ్ గంగూలీ కలకత్తాలో మాట్లాడినా, లక్ష్మణ్ గారు మాట్లాడినా, అనిల్ కుంబ్లే గారు మన బెంగళూరులో మాట్లాడినా, మోర్ దాన్ ఏ క్రికెటర్ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ప్రతి వాళ్ళు చెప్తున్నది. చాలా గొప్ప వ్యక్తి అండి. చాలా చిన్న స్థాయి అంటే ఎంత చిన్న స్థాయి అంటే ఆ చిన్న స్థాయి నుంచి అన్ని రకాలని ఫేస్ చేస్తూ అతను ఒక వ్యక్తిగా క్రికెటర్గా తను అనుకున్నది సాధించగలిగాడనేది ఈ సినిమా చెప్తుంది. ఇది ఈ సినిమా అనేది నిజంగా ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ టు ది యంగ్స్టర్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు డాక్టర్ అవ్వాలి అనుకుంటారు, ఒకళ్ళ జీవితంలో ఒక సైంటిస్ట్ అవుదాం అనుకుంటారు, ఒక ఇంజనీర్ అవుదాం అనుకుంటారు, ఇట్లా ప్రతి వ్యక్తి ఒక ఆడిటర్ ఒకళ్ళు లాయర్ అవుదాం అనుకుంటారు, ఒకళ్ళు ఆడిటర్ అవుదాం అనుకుంటారు. ఈ వెళ్ళే వాళ్ళకి ఒక గోల్స్ ఉంటాయి. ఈ గోల్స్ వెళ్ళేటప్పుడు అది తప్పకుండా వాళ్ళకి ఏవో ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటారు. కానీ ఈ సినిమా నాకు ఏమనిపించిందంటే ఇన్ని పెయిన్లు ఉన్నా కూడా ఆయన ట్రావెల్ అయ్యి ఒక సక్సెస్ ఒక గోల్ని సాధించగలిగాడు అనేది ఒక చాలా మంచి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇవాళ ఉన్న యంగ్ జనరేషన్కి ఇది ఒక గొప్ప ఈ జనరేషన్కి ఈ సినిమా ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అవుతుంది అనుకుంటున్నాను. చాలా రియలిస్టిక్గా ఉంటుంది, చాలా మంచి సినిమా. నేను ప్రజెంట్ చేస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాను. నేను ఇంకా ఫ్యూచర్లో సినిమాలు తీయచ్చు. ఈ మధ్యనే నేను యశోద, అంతకుముందు సమ్మోహనం, అంతకుముందు మన జెంట్లమెన్ తీశాను, అంతకుముందు చాలా సినిమాలు తీశాను. మీకు ముఖ్యంగా ఆదిత్య 360 అని అందరికి గుర్తుండి ఉంటుంది. ఎన్నో చిత్రాలు తీసి నేను దీన్ని సమర్పణకూడదు అని మాత్రమే కాకుండా దీంతో ట్రావెల్ అవుతూ టోటల్ సినిమాను కూడా నేను రిలీజ్ చేయటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. కమర్షియల్ వాల్యూస్ అనేది పక్కన పెడితే ఒక రియలిస్టిక్ ఈ అవకాశం అందరికీ రాదు. అందులోనూ ఒక గొప్ప చరిత్ర, ఒక వరల్డ్ రికార్డ్ ఉన్న ఒక చరిత్ర ఉన్న ఒక మనిషి, అందులో చాలా మంచి మనిషి ఆయన చరిత్రను ఒక బయోపిక్గా తీస్తే దాన్ని నేను రిలీజ్ చేసే అవకాశం నాకు రావటం నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం. ఈ సినిమాని తప్పకుండా చూడండి, చాలా బాగుంది. రేపు 6వ తారీఖున అక్టోబర్ 6 రిలీజ్ అవుతుంది. ఇక టెక్నీషియన్స్ విషయంలోనూ ఆర్టిస్ట్ విషయంలోకి వస్తే దీనికి ఈ విజయ్ సేతుపతి తర్వాత ఎవరా అనుకుంటున్న టైంలో అతను సండాగ్ మిలియన్లో చేసిన మధుర మిట్టలో దీన్ని అతని క్యారెక్టర్ చేయడం జరిగింది. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అండి అతను. మీరు రేపు సినిమా చూసినా మీరే చెప్తారు, అద్భుతమైన నటుడు అతను. ఒక ఎలా హాలీవుడ్ యాంగ్లో ఉండే వాళ్ళ పెద్ద పెద్ద ఆఫర్లు కూడా అతనికి వస్తున్నాయని నేను విన్నాను. చాలా మంచి యాక్టింగ్ అది. ప్రతి వాళ్ళు చూసిన ప్రతి వ్యక్తి ప్రతి వాళ్ళు అతని గురించి చాలా బాగా ఫీల్ అవుతారు. అట్లాగే మహిమా నంబియా ఈ మురళీధరన్ గారి వైఫ్ క్యారెక్టర్ చేశారు. అలా గిబ్రాన్ రీరికార్డింగ్ ఫెంటాస్టిక్ రీరికార్డింగ్. ఆర్డి రాజశేఖర్ మనకి ఎన్నో సినిమాలు చేశారు, పెద్ద పెద్ద సినిమాలు చేశాడు. కెమెరామెన్ చాలా మంచి కెమెరా పనితనం జరిగింది. అట్లా వీళ్ళన్నిటికంటే ఇలా ప్రతి వ్యక్తి ప్రతి టెక్నీషియన్ దీన్ని అహోరాత్రులు శ్రమించి ఒక చాలా మంచి సినిమాని మన చేతికి ఇస్తున్నారు. శ్రీపతి కూడా చాలా బాగా తీశాడు ఈ సినిమాని. చాలా మంచి డైరెక్టర్, పెద్ద డైరెక్టర్ అవుతాడు అనే నమ్మకం నాకుంది. తర్వాత అభినేషన్ నా నెక్స్ట్ సినిమా కూడా ఏమో శ్రీపతి డైరెక్ట్ చేస్తున్నాడండి. కథ అన్నీ ఆల్మోస్ట్ ఓకే అని దాని మీద కూర్చుని త్వరలో కూడా అది తెలుస్తుంది మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.